Seventy? 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 Oh God, ఏమైంది? Seventy? Seventy? ఏమైంది? ఏమైంది? ఎందుకు పడిపోయా? కళ్ళు తిరిగినట్టయింది. మళ్ళీనా? తరచుగా అవుతుంది కదూ. లేవగలుగుతావా? డాక్టర్ దగ్గరికి వెళ్దాం. టాక్సీని పిలుస్తాను. వద్దు, బైక్ మీద వెళ్ళిపోదాం. కూర్చోగలవా? ఇప్పుడు ఎలా ఉంది? కొంచెం నీరసంగా ఉంది. ఎందుకంత వరి అవుతావు? ఏదో చాలా చిన్న విషయం అయి ఉంటుంది. ఓకే, ప్లీజ్ సిట్ డౌన్. What is the matter, doctor? She is pregnant. Pregnant? Yes. Congratulations. Thank you, doctor. Congratulations, amma. Thank you. నువ్వు చెప్పు. అదే, ఇప్పుడు పాపంటే మనకు కొన్ని సమస్యలున్నాయి కదా. నాకు డైవర్స్ ఇంకా రాలేదు. మన పెళ్ళి లీగల్ కాదు. మనకు లీగాలిటీస్ ముఖ్యం కాదు కదా. అలా ఆలోచించే వాళ్ళమైతే ఈ పెళ్లి చేసుకునే వాళ్ళం కాదు. లైఫ్లో ఇంకా సెటిల్ అవ్వలేదు కదా. చదువులు కంప్లీట్ అవ్వలేదు, ఉద్యోగాలు లేవు. ఇలాంటి సిచ్యుయేషన్లో పిల్లలు కావాలనుకోవడం నా చదువు కంప్లీట్ అయిపోతుంది. ఇంకెంత? కొన్ని నెలలే. ఆ తర్వాత నేను పనిచేస్తాను. నిన్ను పాపను సపోర్ట్ చేసుకోవడం నాకేం ప్రాబ్లం కాదు. ఏం చేద్దాం ఇంద్రా? ఇవన్నీ పక్కన పెట్టు శ్రవంతి. నీ మనసుకి ఏమనిపిస్తుంది? ఈ పాప కావాలా? కావాలి. నీకు చాలా కావాలి. నీ కొద్ది ఏమోనని ఎంత భయపడ్డానో. నేను అంతే.
so happy. Me too. Ella gula kashtapadu. Kani ee paap matram manaku kavali. Disturb you for a minute. Auntie. Me to ok vishayam cheppali. Cheppu. Ikkada kaadu. Privacy kavali. Sare. Ippudu cheppu. Mundi ila kurchondi. మీకు ముఖ్యమైన విషయం చెప్పాలి. ఇలా చెప్పాలి చెప్పాలి అంటూనే ఉంటావా? ఏమన్నా చెప్తావా? అది శ్రవంతి. శ్రవంతి ఈజ్ ప్రెగ్నెంట్. శ్రవంతి ప్రెగ్నెంటా? అరే షో హాస్పిటల్కి తీసుకెళ్ళావా? వెళ్ళామత్తయ్య. శ్రవంతి ఉన్నట్లుండి శ్రోహ తప్పి పడిపోయింది. నేను కంగారు పడిపోయి డాక్టర్ దగ్గర తీసుకెళ్ళాను. ఆమె కన్ఫర్మ్ చేసింది 6 వీక్స్ అట. ఏం చేద్దాం అనుకుంటున్నారు ఇంద్ర? ఈ విషయం గురించి డిస్కస్ చేసుకున్నారా? మాకు ఈ పాప కావాలత్తయ్యా. కంగ్రాచులేషన్స్. థ్యాంక్స్ అత్తయ్యా. సో తండ్రివి కాబోతున్నావు అన్నమాట. ఎలా అనిపిస్తుంది? విచిత్రంగా ఉంది. మీ ఫాదర్ ఎప్పుడు ఊహించను కూడా లేదు. కానీ చాలా థ్రిల్లింగ్ కూడా ఉంది అత్తయ్యా. నాకు శ్రవంతికి ఒక పాప. ఏ పార్ట్ ఆఫ్ హర్ అండ్ మీ. మా పెళ్ళైన రోజు కూడా ఇంత సంతోషంగా అనిపించలేదు. ఆ రోజు మా మధ్య ముడిపడ్డ బంధం కన్నా గట్టిది విడిది లేనిది ఈరోజు ఏర్పడినట్లు అనిపిస్తుంది. ఇక నేను శ్రవంతి వేరువేరు కాదు. ఆ పాప రూపంలో మేమిద్దరం ఒక్కటే. ఎప్పటికీ ఒక్కటే. తలుచుకుంటేనే ఎంత ఎంత సంతోషంగా అనిపిస్తుందో చెప్పలేను అత్తయ్య. I am very happy for you, for both of you. Amma? Amma? Nen cheppindi vinnava? విన్నాను. కంగ్రాట్స్ శ్రవంతి. ఇంతకు కూడా చెప్పు. చెప్తాను. ఐఎమ్ సో హ్యాపీ అమ్మా. వెరీ 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 హ్యాపీ. ఆల్ ది బెస్ట్. నీ ఆరోగ్యం జాగ్రత్త. ఫోన్లు చేస్తూ ఉండు. అలాగే అమ్మా. బాయ్. శ్రవంతి ప్రెగ్నెంట్ అట. ఇంకెప్పుడన్నా ఈ వార్త వినుంటే నేను చాలా సంతోషించేదాన్ని. కానీ ఇప్పుడు ఇప్పుడు ఏమైంది? భార్గవ్ మనసు నిండా కక్షను పెంచుకున్నాడు. అతడి చేతిలో శ్రవంతి పెళ్లి ఫోటో కూడా ఉంది. ఏం చేస్తాడోనని నాకు చాలా బెంగగా ఉంది. ఆరు నెలల్లోగా ఎవరడ్డం తిరిగినా విడాకులు ఆగిపోతాయి. విడాకులు రాకుండా ఈ ప్రెగ్నెన్సీ ఏంటో నాకు చాలా బెంగగా ఉంది. ఇంతవరకు భార్గవ్ మనల్ని గానీ శ్రవంతిని గానీ కాంటాక్ట్ చేయలేదు కదా. ఏం చేయలే. ఎందుకు ఇదంతా నాకు ప్రళయం ముందున్న నిశ్శబ్దంలా అనిపిస్తుంది. అతడేదో చేయబోతున్నాడు. శ్రవంతికి ఏదో హాని తలబెట్టబోతున్నాడు.
స్రవంతితో చెప్తా అనుకున్నాను, కానీ తనంత సంతోషంగా ఉన్నప్పుడు చెప్పడానికి నాకు మనసు రాలేదు. కానీ తనకు ఒక వార్నింగ్ ఇవ్వాలి, జాగ్రత్తగా ఉండమని చెప్పాలి. వాళ్ళ అమ్మతో కూడా మాట్లాడాను కదా పుష్ప, ఏం కాదు, నువ్వు వరీ అవ్వకు. ఎంత ఘోరం, ఎంత ఘోరం అని విడాకులొద్దని నువ్వు మాట్లాడడానికి పెడితే నీ భార్య పెళ్లి ఫోటో నీ చేతుల్లో పెడతారా? ఇది ఎక్కడైనా విన్నావా? ఏది ఆ ఫోటో ఇలా ఇవ్వు. వీడేం బాగున్నాడని వీడి మొహం, నీ పక్కన నుంచుంటే సూర్యుడు ముందు దిబ్బెలా వెలవెలబోడు. సరేలే, ఇక నీ పెళ్లి చల్లదని తెలిసిపోయింది కదా భార్గవ, అంతా మర్చిపోయి నీ బ్రతికేదో నువ్వు సుఖంగా బ్రతుకు. చెల్లంది నా పెళ్లి కాదమ్మా, ఈ పెళ్లి, వీళ్ళిద్దరి పెళ్లి చెల్లదు. అదేంట్రా, ఎందుకు చెల్లదు? మూడు ముళ్ళు వేసినట్టే ఉన్నాడుగా. చాలదు, మూడు కాదు 30 ముళ్ళు వేసినా చాలదు, ఎందుకంటే చట్టం ఈ పెళ్లిని ఒప్పుకోదు. విడాకులు మంజూరయ్యేంత వరకు స్రవంతి నా భార్య, ఈలోగా తను ఎవణ్ణి చేసుకున్నా ఎన్నిసార్లు చేసుకున్నా అవేమి చెల్లవు. నిజానికి అది నేరం కూడా. నిజంగానా? అయితే వెళ్ళి పోలీసులకు చెప్పరా, తగిన శాస్తి చేస్తారు. ఆలోచిస్తావే, వెంటనే పోలీసులకు చెప్పు. ఆ పిల్లని వాళ్ళమ్మని జైల్లో పెట్టి బాగా కొట్టించాలి, అప్పటికాని నా కడుపు పని చల్లారదు. లేదమ్మా, అది కాదు నాకు కావాల్సింది. మరి ఎలాగైతే నన్ను బెదిరించి నాతో విడాకులు ఇప్పించుకున్నారో, అలాగే ఈ పెళ్లి గురించి పోలీసులతో చెప్తానని బెదిరించి స్రవంతిని వాళ్ళమ్మని దారిలోకి తెప్పించుకుంటాను. ఆ విడాకుల్ని, ఈ పెళ్లిని, రెండింటినీ రద్దు చేయిస్తాను. చేయించి ఏం చేస్తావు? మళ్ళీ అమ్మాయితో కాపురం చేస్తావా? ఇంకొకరిని చేసుకుని పోయిందిరా. అది సీతను రావణాసురుడు ఎత్తుకెళ్ళినట్టుగా కాకుండా ఎంచక్కా రుక్మిణి కృష్ణుడితో వెళ్ళిపోయినట్టుగా వెళ్ళిపోయిందిరా. అలాంటి దాన్ని వెనక్కి తీసుకొచ్చి ఏం చేసుకుంటావు? నాకు తెలియదమ్మా, కానీ తను వెనక్కి రావాలి. బెదిరించో మెడలు వంచో నేను తన్ను ఇక్కడికి తీసుకొస్తాను, ఆ తర్వాత ఆలోచిస్తాను ఏం చెయ్యాలో. ఇదంతా నేను డబ్బు కోసం చేయట్లేదు, నా మనస్సులో రగులుతున్న పగ కోసం చేస్తున్నాను. ముందు తను ఎక్కడుందో కనుక్కోవాలి. మీకు మొక్కలంటే చాలా ఇష్టమని ఇంద్ర చెప్పాడు. నమస్తే ఆంటీ. ఇంతమంది పనివాళ్లున్నా మీరే పని చూసుకుంటున్నారంటే మొక్కలంటే మీకు ఎంత ఇష్టమో అర్థమవుతుంది. రంగయ్య, మోటార్ ఆఫ్ చేయి. అవును బాబు, ఇవన్నీ నేనే నాటాను. చాలా బాగున్నాయండి. నువ్వు? వసంత్, ఇంద్ర స్నేహితుణ్ణి. తనతో ఇంటర్ దాకా కలిసి చదువుకున్నాను. అలాగా? ఇంద్ర లేడు బాబు. తెలుసు ఆంటీ, కలకత్తాలో లా చదువుతున్నాడుగా. అవును. నేను ఈ మధ్యవాడిని కలవలేదనుకోండి, మిగతా స్నేహితుల ద్వారా వాడి విషయాలు చెవిన పడుతూ ఉంటాయి. అప్పుడు వాడేదో టెర్రరిస్ట్ అని ఏదో పేపర్లో చదివానంటీ. ఆ భగవంతుడి దయవల్ల ఆ గొడవలన్నిటి నుంచి వాడు గట్టెక్కిపోయాడు. అది తెలిసిందంటీ. నేను పని మీద కలకత్తా వెళ్తున్నానండి, వాడి అడ్రస్ నంబర్ ఇస్తే ఒకసారి కలిసి వస్తాను. తప్పకుండా. అయ్యయ్యో, నిలబెట్టే మాట్లాడుతున్నాను, లోపలికి రా బాబు, కాఫీ తాగుదు గాని. వద్దంటీ, అర్జెంటు పనులున్నాయి, మళ్ళీ వస్తాను. అడ్రస్ రాసివ్వండి. ఇంద్ర పెళ్లి కూడా చేసుకున్నాడట కదా ఆంటీ.